వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి సఖి ఆన్లైన్ నుంచి అండి. వాళ్ళు ఒకసారి ఇన్స్టా పేజ్ చెక్ చేయండి. చాలామంది, నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ శారీ, చాలామంది కామెంట్స్, కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. మీకు ఈ శారీ డీటెయిల్స్ అండ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకొకటి బ్లౌజ్, వాసంతి క్రియేషన్స్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి. ఇది వచ్చేసి నేను ఎల్ షేప్ వీనెక్ ఇచ్చాను, ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చాను. అండ్ ఇక్కడ హ్యాండ్ చాలా మంది అడిగారు బ్లౌజ్ హ్యాండ్ అనేసి. ఇక్కడ పఫ్ ఇచ్చి నేను ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చానండి. ఇక్కడ నాకు యాక్చువల్లీ బ్లౌజ్ పీస్లోనే అంటే ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చింది, అంటే క్లాత్ దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు ఆ ప్లెయిన్ కూడా అనేసి నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ ఓపెన్, ఆబ్వియస్లీ ఫ్రంట్ డీప్ బ్యాక్ డీప్, జస్ట్ నార్మల్ షేప్స్ ఇచ్చాను. అండ్ హ్యాండ్ వచ్చేసి షార్ట్ పఫ్ హ్యాండ్ విత్ ఎలాస్టిక్ యూజ్ చేశాను ఈ సారీ. అండ్ మొత్తం లావెండర్, నేనంతా సిల్వర్ సెట్టే యూజ్ చేశాను. సో ఎలా ఉంది బ్లౌజ్ కలెక్షన్? ఇలాంటివి చాలా మంది మాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, అండ్ చాలా పార్సల్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. హోప్ నేను అందరికి మ్యాక్సిమం, కొంచెం టైం లేట్ అవుతుంది బట్ వాళ్ళు అన్న డిజైన్స్ ఇంకా మంచి నీట్గా మేము స్టిచ్ చేసి ఇస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాసంతి క్రియేషన్స్కి కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9381999789. అండ్ ఇంకో నెంబర్ కూడా నేను ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు దానికి కూడా కాల్ చేయొచ్చు, 9885988561 అండి. సో ఈ టూ నెంబర్స్ మీరు ఒక్కసారి మాకు కాల్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఈరోజు నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీకు వస్తున్నాను. అది ఏంటి అంటే క్రాప్ టాప్స్, ఫంక్షన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ. మనకి ఈరోజు ఫంక్షన్ బ్లౌజెస్కి మదర్ అండ్ డాటర్స్కి ఎలా డిజైన్ చేసాము మనం, ఫస్ట్ వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి తర్వాత పట్టు శారీ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసాము డిఫరెంట్గా అనేది మీకు ఐడియా ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి ఘాగ్రా క్లాత్ అండి. మనకి వాళ్ళు ఓన్లీ జస్ట్ నాకు ఈ క్లాత్ ప్రొవైడ్ చేశారు. మనం ఈ క్లాత్కి లోపల నేను శాటిన్ లైనింగ్ వేశాను. అంటే మీకు ఆల్రెడీ మనం క్యాన్కాన్ కొన్ని ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు క్యాన్కాన్ ఆల్రెడీ మనము ఒక్కొక్క దానికి క్యాన్కాన్ చేయలేము కదా. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం ఒక్కొక్క లంగాకి క్యాన్కాన్ వేసే బదులు మీరు ఒక సపరేట్ క్యాన్కాన్ కుట్టించుకోండి. యాక్చువల్లీ నేనైనా నాకు చెప్పినా నేను సపరేట్ క్యాన్కాన్, ఆ క్యాన్కాన్ ఏంటి అంటే మనం ప్రతి దానికి పెట్టుకోవటం, ఆ క్యాన్కాన్ వేసేసుకొని అండ్ దెన్ ఇది వేసుకోవచ్చు. సో మనకి బుట్టలాగా వస్తుంది. ఏంటంటే ప్రతి దానికి మనం క్యాన్కాన్ కుట్టించి అది మన కవర్స్లో మన బ్యాగ్లో పట్టకపోవడం, అది చాలామంది చాలా సఫర్ అవుతారండి ఆ ప్రాబ్లమ్కి. సో మీరు సపరేట్గా క్యాన్కాన్ కుట్టించుకోండి, మీకు బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి దీనికి నేను కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ ఇచ్చాను. సో నేను మీకు ఒక్కసారి నీట్గా ఈ డిజైన్ అంతా ఎలా వచ్చిందో నేను నీట్గా మీకు డిజైన్ చూపిస్తాను. ఇది ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే అండి, బ్యాక్ ఓపెన్, ఇది క్రాప్ టాప్ కదా, బ్యాక్ ఓపెన్, మీకు నెక్ అంతా కట్ వర్క్ లాగా వచ్చింది. అండ్ హ్యాండ్ కూడా నేను ఇలా ఇచ్చానండి, మొత్తం లైన్స్ బీడ్స్. అండ్ నెక్ కూడా మొత్తం కట్ వర్క్ వచ్చింది ఇట్లా. మీకు ఫ్రంట్ కూడా నేను టూ సైడ్స్ వర్క్ చేశానండి. యాక్చువల్లీ ఫ్రంట్ వన్ సైడే వర్క్ చేస్తాము బట్ ఇదేంటంటే క్రాప్ టాప్ మీకు దుప్పటా కూడా వస్తుంది కాబట్టి నేను ఫ్రంట్ కూడా టూ సైడ్స్ ఇచ్చాను. మీకు వర్క్ కూడా సిల్వర్ అండ్ లైట్గా గ్రీన్ యూజ్ చేశాను, కట్ బీడ్స్ యూజ్ చేశా, వైట్ పర్ల్ యూజ్ చేశా. సో చాలా లుక్ ఉంది ఇది. ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మీకు నాకు తెలిసి చూస్తే నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఒక్కసారి మీ సజెషన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. దానికి దుప్పటా వచ్చేసి ఇలా గ్రీన్ అండి. సో సేమ్ గ్రీన్ దుప్పటా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ షేడ్లో, గ్రీన్ షేడ్లోనే ఇచ్చాను, నేను వేరే షేడ్లో కూడా ఇవ్వలేదు. ఎలా ఉందండి కలెక్షన్? మీరు ఇంకా ఏమన్నా మా దగ్గర నుంచి సజెషన్స్ కానీ ఇంకేమైనా కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో నేను వచ్చేస్తాను. సో ఇది వచ్చేసి పెద్ద పాపకి అండి. ఇది యాక్చువల్లీ హాఫ్ శారీ ఫంక్షన్కి, ఇద్దరు అమ్మాయిలు పెద్ద పాపకి చిన్న పాపకి నేను సేమ్ కాంబో అండ్ సేమ్ వర్క్ సేమ్ డిజైన్ చేశాను. ఇది కూడా అంతే సేమ్. హ్యాండ్ వచ్చేసి మీకు సేమ్ పెద్దది ఎల్బో హ్యాండ్ కాబట్టి, కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా. అంటే లైన్స్ వచ్చేసి మీకు అక్కడ హ్యాంగ్ అవ్వడము, అంటే కింద హ్యాంగ్ అవ్వకుండా ఇలా హ్యాంగ్ అవ్వడము. హ్యాస్టీస్ బ్యాక్ ఓపెన్ అండి.
మీరు చెప్పాను కదా మనం వన్ సైడ్ ప్రిఫర్ చేసుకోవచ్చు ఇట్లా బ్యాక్ ఓపెన్ కి. సో ఇది వచ్చేసి మనకి 14 ఇయర్స్, 11 ఇయర్స్, 12 ఇయర్స్ అలా మనం వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను 2 ఇయర్స్ బేబీకి యూజ్ చేశాను. అదేంటి అంటే చిన్నపిల్లలు కాబట్టి నేను బాడీ లంగా యూజ్ చేశాను పైన. అండ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ హాఫ్ బ్లౌజ్ అండి ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ కస్టమర్ సెండ్ చేశారు, నేను దాన్ని ఇలా డిజైన్ చేశాను. మీకు కూడా ఇలా ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే నాకు మా అడ్రస్కి ఫ్యాబ్రిక్స్ పంపిస్తే నేను డిజైన్ చేసి పంపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఒక్కసారి బ్యాక్ నెక్ కూడా ఎంత బాగుందో, బ్యాక్ నెక్ మీకు ఫ్రంట్ బ్యాక్ నెక్ అండ్ షార్ట్ హ్యాండ్స్ మీకు మొత్తం ఇక్కడ వర్క్ వచ్చేసింది మొత్తం దీంట్లో. సో ఫస్ట్ వచ్చేసి ఇవి హాఫ్ శారీ ఫంక్షన్కి మనం ఫస్ట్ ప్రిఫర్ చేసే, అంటే పట్టు కాకుండా ఇలానే గాగ్రాలోనే విత్ చున్నీ హెవీ వర్క్ వచ్చేసింది కాబట్టి మనం పట్టు శారీస్ ఆల్రెడీ కడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ పట్టు వద్దు అనుకునే వాళ్ళకి చిన్న సజెషన్ అండి. మీరు పార్టీవేర్ డ్రెస్ని కొంచెం బాగా హెవీగా యూజ్ చేస్తే పిల్లలకి ఏంటంటే తర్వాత ఆఫ్టర్ ఫంక్షన్ కూడా లంగా ఉనీళ్ళు మళ్ళీ పట్టువి యూజ్ చేయరు కాబట్టి ఇలా బయట చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి, మీరు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే అండి, ఇది వచ్చేసి పట్టు శారీ. బ్యాక్ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ చేసాము. ఇది పెద్ద పాప ఫంక్షన్, పెద్ద పాపదండి ఇది. సో మగ్గం వర్క్ ఇదంతా ఆల్ ఓవర్ ఇచ్చాను. మీకు హ్యాండ్ వచ్చేసి బార్డర్ తీసుకొని మళ్ళీ హ్యాండ్ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ చేసి మీకు ఇక్కడ బీడ్స్ ఇచ్చానండి కింద. మళ్ళీ ఇక్కడ బార్డర్ మీద కూడా ఒక చిన్న లైన్ ఇచ్చాను అండ్ చిన్న బీడ్స్ ఇచ్చాను మీకు ఇక్కడ. ఒకసారి వర్క్ కూడా మొత్తం 2 కలర్ షేడ్స్, అంటే మళ్ళీ బ్లూ ఇచ్చాను, వైట్ స్టోన్, సిల్వర్, గోల్డ్ కూడా, లేకపోయినా లైట్ గోల్డ్ టచ్ లాగా ఇచ్చాము మొత్తం. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు పాట్ నెక్, మీకు హ్యాంగింగ్స్ కూడా కొంచెం హెవీ హ్యాంగింగ్స్ యూజ్ చేశాము. మొత్తం ఇది ఆల్ ఓవర్ అండి బ్యాక్, అంటే ఫంక్షన్ బ్లౌజ్ కదా కొంచెం హెవీగా కుట్టాం. మీకు ఫ్రంట్ ఓన్లీ వన్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ ఓన్లీ వన్ సైడ్. ఇది ఒక శారీ బ్లౌజ్ అండి అండ్ ఇంకొక శారీ బ్లౌజ్, అంటే ఒక దానికి సంబంధం లేకుండా ఒకటి మనం స్టిచ్ చేసాము ఇక్కడ. ఒకసారి ఇది కూడా వర్క్ డిజైన్ క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మీకు బ్యాక్ ఓపెనే, నేను బ్యాక్ ఓపెనే ప్రిఫర్ చేశానండి అన్ని మీకు, అంటే ఫ్రంట్ కొంచెం నీట్గా కనిపిస్తాయి. మనం కొంతమంది నిన్న కూడా ఎవరో కామెంట్ చేశారు మీ బ్లౌజెస్ అన్ని బాగున్నాయి బట్ బ్యాక్ ఓపెన్ వల్ల మేము అన్ని ప్రిఫర్ చేయలేము అనేసి. సో ఇది మగ్గం వర్క్ మీకు ఇక్కడ, నేను బార్డర్ మీదే నేను ఇక్కడ బీడ్స్, కట్ బీడ్స్ పెద్దవి ఇచ్చానండి మొత్తం టాజిల్స్ లాగా. అండ్ ఇక్కడ చిన్న వైట్ పర్ల్. అండ్ ఒక్కసారి నెక్ చూస్తే ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది, టూ లైన్స్ కట్ వర్క్ అండ్ చిన్న బార్డర్. ఇది ఒక బార్డర్, ఇక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి మొత్తం మీకు. అండ్ బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ కూడా మీకు ఎంత ఇలా కట్ వర్క్ వచ్చింది, బ్యాక్ కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చింది మొత్తం అంతా. ఇవన్నీ కట్ బీడ్స్, ముడి వర్క్, థ్రెడ్ వర్క్ చాలా 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 నీట్గా ఉంది. ఇది ఫ్రంట్ డిజైన్, ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చాను. సో అండి యాక్చువల్లీ అందరూ ప్రైజెస్ అని అడుగుతున్నారు, మీకు ఎంత బడ్జెట్లో కావాలి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో చేయించుకోవచ్చు. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే అంతే చేయించండి. యాక్చువల్లీ కస్టమర్ చెప్పారు ఎబో 5000 అయినా పర్లేదు, కొంచెం ఓకే హెవీగా కుట్టండి అంటే నేను దానికి కొంచెం ఇంకా బీడ్స్ యాడ్ చేసి వర్క్ దాన్ని. అండ్ చాలామంది ప్రైజెస్ హై ఉంటున్నాయి డిఫరెంట్, కాకపోతే ఒకసారి మీరు వర్క్ చూడండి, ఆ డిఫరెన్స్ చూడండి అండ్ మేము వాడే మెటీరియల్ చూడండి. మేము ఏంటంటే జర్దోజీ యూజ్ చేస్తున్నాం ఎక్కువ, అండ్ జరీ కావాలి అంటే మనం 2000-3000లో కూడా చేసేసుకోవచ్చు, అలా కూడా ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే, అందుకే అంటున్నాను నేను ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. యాక్చువల్లీ మీకు ఎంత బడ్జెట్లో కావాలి, ఎలా వర్క్ కావాలి అనుకుంటే మనం అంత బడ్జెట్లోనే చేద్దాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ వాళ్ళ మదర్ శారీ అండి, నేను దీనికి ఇలా వర్క్ చేశాము. అండ్ హ్యాండ్కి ఏంటంటే మీకు బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది వర్క్ లైన్స్ మొత్తం. అండ్ ఇక్కడ పింక్ బీడ్స్, ఇక్కడ కూడా మొత్తం పింక్ బీడ్స్ వచ్చాయి. మీకు ఇక్కడ కూడా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఇక్కడ అంతా కడ్డాన కట్ బీడ్స్ వచ్చాయి మీకు విత్ జర్కన్స్ విత్ వైట్ బీడ్స్.
సో నెక్కు వచ్చేసి మీకు కట్ వర్క్ సింపుల్గా ఇచ్చాను, ఇది ఇక్కడ ఆల్ ఓవర్ ఇవ్వలేదు. ఇదేనండి నేను చెప్పేది, మీకు కావాలి అనుకుంటే మనం నెక్కి ఏ లైన్ అయితే వేసుకున్నామో మేము మనం హ్యాండ్కి అదే లైన్ యూజ్ చేయొచ్చు, అంటే ఈ మిడిల్ పార్ట్ లేకుండా. మీకు అలా అయితే 2000, 2500, 1500 అలా ఛార్జ్ చేస్తాము. అండ్ ఓన్లీ వర్క్ కాస్ట్ చెప్తున్నాను, స్టిచ్చింగ్ ఛార్జ్ చెప్పట్లేదు. సో ఇవ్వండి, ఇవన్నీ ఫంక్షన్ బ్లౌజెస్. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి చూపించడానికి, చూపించాల్సినవి, బట్ నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మీకు ఎక్కువ చూపించట్లేదు. అండ్ ఇవన్నీ నేను మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, వీటి పిక్స్ కూడా ఒక్కసారి నేను పోస్ట్ చేస్తాను. అండ్ వాసంతి క్రియేషన్స్ని ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఒక మెసేజ్ చూసాను మార్నింగ్, అక్క వీడియోస్ చేయట్లేదు ఏంటని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ రా. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియో చేద్దామనుకుంటే నాకు ఇప్పుడు ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం సెట్ అయింది. చాలా వర్క్స్ చేస్తున్నామండి, నేను మీకు ఇంకా చాలా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, చాలా మాట్లాడాలనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ నేను ఇంకొక నెక్స్ట్ వీడియో, అండ్ తను యూకే నుంచి అర్ణ గారు తను మెటీరియల్ సెండ్ చేశారు, అవి కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్తో డిజైన్ చేశాము. అండ్ నాకు ఇక్కడ లోకల్లో కూడా చాలామంది కస్టమర్స్ ఉంటారు, అవి కూడా నేను చాలా డిజైన్ చేస్తున్నాము. ఇవన్నీ నేను వన్ బై వన్ స్లోగా వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలానే నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అండ్ మీరు ఇంకా పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. ఇవన్నీ చూడాలి అనుకుంటే మిస్ అవ్వకుండా నా వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టా పేజ్ వచ్చేసి వాసంతి డాట్ క్రియేషన్స్. మీరు ఒకసారి ఇవన్నీ ఫాలో అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మెసేజెస్ అంటే కొంచెం టైం టేకింగ్, బట్ నేను ఇన్స్టాలో మ్యాక్సిమం అందరికి రిప్లై ఇస్తున్నాను. సో ఎవరిదైనా మిస్ అయితే సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసంతి క్రియేషన్స్.